కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం దక్షిణాదిపై చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిలోనే ఎక్కువగా పెంచుతారని అన్నారు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు బీజేపీకి మద్దతుదారులే అని మండిపడ్డారు. ఏదొచ్చినా సరే వాళ్ళు మోడీ గారు ఏం చెప్తే దానికి ఓటేసేస్తారు. అందులోంచి బయటపడండి. కొన్ని ఇష్యూస్ మీద మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఆ వ్యతిరేకించవలసిన ఇష్యూస్లో రాజీ పడకండి. మనకు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. రాజీ పడ్డానికి ఏమైనా ఇచ్చారంటే పోలవరం లేదు. పోలవరంకి వేళ 100 పెట్టారు, 10 కోట్లు పెట్టారు. పోలవరం కాదు దానికి, అమరావతి దీనికి, రైల్వే దానికి. ఏమైనా అంటే మీరే ఇవ్వలేదు అంటారు, వీళ్ళు మేము ఇచ్చామంటారు. 1000 రూపాయలు పెట్టారు, 1000 రూపాయలు. పోలవరం అసలు లేదు, అది నేషనల్ ప్రాజెక్ట్, ఖచ్చితంగా పెట్టాలి బడ్జెట్లో. అసలు లేనే లేదు. ఇంకా మనకి ఇస్తామని ఏమి ఇచ్చారు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే ఎగిరేపోయింది. ఎందుకు మనం రాజీ పడాలి? మీ పాతి కాదు, ఇంకో చోట చూసుకుంటాడు ఆయన. మేము అట్లీస్ట్ ప్రజల కోసమైనా వ్యతిరేకిస్తున్నామని చెప్పండి. మా ప్రజలు ఒప్పుకోరాయా బాబు? నాకు నీకు ఎంత సన్నిహితం ఉన్నా మా జనం కోసం నేను ఒప్పుకోలేను నీకు దీనికి. లేకపోతే సిటిజన్స్ బిల్కి ఓటేశారు, రైతులకి ఓటేశారు, అన్నింటినీ సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరును. ఇక్కడ వీళ్ళిద్దరూ కొట్టి చూస్తూ ఉంటారు, ఇన్ని బాకీలు అయిపోయి, అన్ని బాకీలు అయిపోయి, ఎంత అప్పు తెచ్చావు అని రోజు ఇదే స్టేట్మెంట్లు చూస్తాం. కానీ 1,60,00,000 కోట్ల రూపాయల అప్పు ఈవేళ కేంద్రం చేసింది. 1,60,00,000 కోట్లు అంటే వాళ్ళకి అధికారం అప్పగించిన నాటికి ఈవేళకి 1 కోటి కోట్లు చెప్పలేకపోతున్నాం కూడా. ఇంత ఉంటుందని 1 కోటి